హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను మనము ఇంట్లోనే చేసుకునే స్నాక్స్ చూపించబోతున్నాను. ఇవి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్దీ, పిల్లలకి ఎప్పుడైనా ఇవ్వచ్చు. అండ్ అలానే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు 10 to 15 డేస్. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 or 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. పిండి కలుపుకునే కంటే ముందు మనము దీంట్లోకి బటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే కనుక వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి, చపాతీ ముద్దలాగా. కానీ చపాతీకి చేసుకున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి. చూసారు కదా, ఇది మామూలుగా చపాతీ పిండి అయితే ఇంత గట్టిగా ఉండదు. ఇది మనం స్నాక్స్ చిప్స్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం వీటిని చపాతీలాగా రోల్ చేసుకొని చిప్స్లాగా కట్ చేసుకోవాలన్నమాట. బట్ దానికంటే ముందు నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. మనం ఇది హీట్ అయ్యే లోపల చిప్స్ కట్ చేసేసుకోవచ్చు అనమాట, అందుకే ముందే ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపెట్టిన చపాతీ పిండిని 3 equal parts చేసుకొని ఒక్కొక్క పార్ట్ని తీసుకొని రౌండ్గా రోల్ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. కానీ మనం చపాతీలు చేసినట్టు మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేయాలి. అలా మందంగా చపాతీ రోల్ చేస్తే ఏంటంటే మనం చిప్స్ ఫ్రైయింగ్కి వేసినప్పుడు పొంగుతాయి, అండ్ అలానే తింటున్నప్పుడు కూడా ఒక లేయర్ ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దానికోసం నేను ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో రోల్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ అంతా నైఫ్తో కట్ చేసేసుకోవాలి. టెన్షన్ పడకండి, ఈ ఎక్స్ట్రా వచ్చిన పార్ట్స్ కూడా మనం మళ్ళీ ఇంకొక చపాతీ ముద్దలాగా చేసి మళ్ళీ చిప్స్ కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పార్ట్స్ అన్నీ తీసేసిన తర్వాత ఈ మనకి ఏదైతే ఈక్వల్ పోర్షన్లో కట్ చేసుకున్న చపాతీని చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్, డైమండ్ షేప్ కానీ స్క్వేర్ అట్లా ఏదైనా చేయొచ్చు. కానీ కొంచెం దగ్గరగా ఉండేటట్టు, సైజెస్ ఈక్వల్గా ఉండేటట్టు చేస్తే ఏంటంటే ఈజీగా ఫ్రై అవుతాయి. ఒకటి మరీ పెద్దగా, ఒకటి మరీ చిన్నగా ఉంటే ఫ్రై చేసేటప్పుడు కష్టమవుతుంది అన్నమాట. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా నైఫ్తో అన్ని పీసెస్గా కట్ చేసి చాక్తోనే మనము కౌంటర్ టాప్ మీద నుంచి సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్ చేసుకున్న వాటన్నిటినీ నీట్గా ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవచ్చు. ఇవేమీ అతుక్కోవు, ఎందుకంటే మనం ఆల్రెడీ గోధుమ పిండి వేసి రోల్ చేస్తాం కాబట్టి. సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటినీ విడివిడిగా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ చేసుకున్న వాటన్నిటిని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవేంటంటే మరీ ఫ్రై అయిన వెంటనే తీసేయకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము దాంట్లోనే ఉంచి తర్వాత బయటకు తీస్తే చిప్స్ మెత్తపడకుండా కరకరలాడుతూ ఎన్ని డేస్ అయినా ఈజీగా స్టోర్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట. ఇది యాక్చువల్లీ మా మదర్ చేసే రెసిపీ. సో ఒక పక్క మళ్ళీ చిప్స్ ఫ్రై అవుతున్నాయి, నేను ఇంకొక పోర్షన్ ఆఫ్ చపాతీని తీసుకొని మళ్ళీ రోల్ చేసుకొని చిప్స్ రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీంతోనే మనము స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఒక హాఫ్ ఏమో హాట్ లాగా, ఒక హాఫ్ ఏమో స్వీట్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే లోపే మనము మీ టేస్ట్కి సరిపడా షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ కరిగించేసి ఒక తీగ పాకం వచ్చేలాగా ఉంచి పక్కన పెట్టుకొని ఈ ఫ్రై అయిన వాటిని డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవచ్చు అనమాట. అది నేను ఇప్పుడు చేయలేదు, ఈసారి ఎప్పుడైనా చేస్తే వీడియో తీసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా నీట్గా చిప్స్ రెడీ అయిపోయినాయో. ఇవి ఒక 10 డేస్ మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.